ఏలూరు జిల్లా పోలవరం ఇదేం కర్మ రాష్ట్రానికి పోస్టర్ ఆవిష్కరణ. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా మంగళవారం పోలవరంలో నియోజకవర్గ కన్వీనర్ బోరంగం శ్రీనివాస్ నివాసం వద్ద టీడీపీ మండల అధ్యక్షులు బొడ్డకృష్ణ ఆధ్వర్యంలో ఇదేం కర్మ రాష్ట్రానికి పోస్టర్ ని బోరంగం శ్రీనివాసులు ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుండి మండలంలో ప్రతి గ్రామంలో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం ప్రారంభిస్తున్నామని, మండలంలో ప్రతి గ్రామంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బొడ్డకృష్ణ, టౌన్ ప్రెసిడెంట్ పోతులు శ్రీనివాసరావు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు డోకల నాగేశ్వరరావు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు పిల్లి నాగరాజు, ఎడ్ల వినోద్, కుంజం సుభాసిని, దొరబాబు, పాదం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ 26వ వర్ధంతి సందర్భంగా ఆయనకి పూలమాల వేసి నివాళులర్పిస్తున్నాం. ఆ సందర్భంగా ఈరోజున ఈ రాష్ట్రం పరిస్థితి ఇంత దారుణంగా, ఈ దౌర్జన్యంగా, వివక్ష పూరితమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు. ఈ ప్రభుత్వం అన్ని దౌర్జన్యాలు దహన సంఘటనలే తప్పించి వేరే సంక్షేమం, అభివృద్ధి అనే మాట మర్చిపోయి పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కూడా పరిపాలన చేయడం లేదు. ఈ అర్హుడు కాదు. తర్వాత రైతులని ఏమాత్రం పట్టించుకోవట్లేదు, రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, రైతులు పండించిన ధాన్యానికి మేమేం చేసుకోవాలనే దుస్థితిలో ఉన్నారు, రెండో పంట వేసుకోవడానికి వాళ్ళు దారి లేదు. అటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం ఎప్పటికైనా మారి దున్నపోతు మీద వర్షం కూర్చున్నట్టు ఉంటుంది కాబట్టి ఎక్కడైనా మారాలని చెప్పేసి ఈరోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా చేస్తున్నటువంటి ఈ సందర్భంగా మాట్లాడుతున్నామంటే అది ఆయన పెట్టిన భిక్ష. ఈరోజున ఈ రాజ్యాంగాన్ని రాసి ఈ రకంగా ఉండండి, ఈ రకంగా చట్టాలు ఉన్నాయి, ఈ చట్టాన్ని గౌరవించి పరిపాలించండి అని చెప్పి చెప్తున్నా. ఆయన మాటల్లో ఏ ఒక్క మాట కూడా ఆయన పాటించట్లేదు కాబట్టి ఏదన్నా ఉంటే కనుక మా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి పరిపాలన ఇప్పుడు స్వర్ణయుగం అని చెప్పేసి నేను భావిస్తున్నాం. కాబట్టి మరలా ముఖ్యమంత్రి రావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి, ఆయన వస్తే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.